అమ్ముంటే బీజేపీని తిట్టు, నిన్ను తిడుతున్నాడు, నీ విమర్శలు నిన్ను విమర్శిస్తున్నాడు, నిన్ను నీ సంగతి నువ్వు చూడు, నీ వ్యవహారంలో కానీ తమరి శేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మింగిన ముడుపుల దగ్గర నుంచి మీ తండ్రి భయపడుతున్నాడు నీ గురించి, రేపు పిల్లలు అమెరికా అమెరికా తెలిసిపోతే అక్కడ ఎక్కడ పెడితే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, తప్పించుకోవచ్చు, ఆ కెమెరాలో కనుక ఏదైనా బేరం మాట్లాడేది దొరికాడంటే ఇబ్బంది పడతామని చెప్పి నేను బయట దేశాలు పంపించడానికి మీ తండ్రి భయపడుతున్నాడు, నువ్వు నిప్పు నీ చేతి అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తేటువంటి అర్హత నీకు ఎక్కడ ఉంది? అసలు ప్రజల్లో గెలిచావా? దొడ్డిదారిన మీ తండ్రి ముఖ్యమంత్రి గెలిచే సత్తా లేక దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి తీసుకొచ్చుకుని మాట్లాడాడు, నువ్వు మాట్లాడేటువంటి వ్యక్తివి, నీ గురించి మాట్లాడాలంటే నాకే అనిపిస్తుంది, ఈ జూనియర్ గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం వేస్తుంది. కాబట్టి శక్తిని మించి అంటే ఏదో ఒక విధంగా మైనారిటీ ఓట్లు మరల్చుకోవాలి కాబట్టి బీజేపీతో మీకు పోతుందని చెప్పి చెప్పినటువంటి ఒక దుష్ప్రచారం గతంలో చేసిన కాంగ్రెస్ పార్టీ ఉందిన అది దళితానికి సంబంధించి వస్తే బీజేపీలకు సంబంధించిన, నువ్వు దళితులకు ఏమోదరించావు చెప్పు, దళితులకు సంబంధించి ఏం చెప్పో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పోతుంటే ఏదో ఒక విధంగా రాజకీయ కారణాలు తప్ప, కొంతమంది అయితే మాట్లాడేశారు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించామన్నారు, ఒకడైతే 180 అడుగులు అన్నాడు, ఒక పెద్ద ఆయన పాపం శాసనసభ్యుడే, సహచార శాసనసభ్యుడే, మా అందరితో ఉండేవాడే, 180 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించేశామన్నాడు. సరే దాని మీద గెంటిడు మట్టి లేదు, ప్రారంభించలేదు, ఆయన స్ఫూర్తి దెబ్బతింటుంది, మాటలకు పరిమితం అయ్యారు, 120 సంవత్సరాలకు 125 అడుగులు అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప పాపం మీరు మాత్రం దాంట్లో ఒక అడుగు కూడా ఈ రోజు కూడా ముందు పడినటువంటి పరిస్థితి లేకపోతే మీరు అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ ఆశయాల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చెప్పాడు నిన్న కడపకు పోయాడు, ప్రత్యేక హోదాకు సంబంధించి నిరసన దీక్ష చేస్తామంటే మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని బలవంతంగా తరలించారు, ఆ దీక్ష భగ్నం చేశారు, మీరు మాత్రం ఏదో ఒక విధంగా దీక్ష కొనసాగిస్తున్నట్టుగా దొంగ దీక్షలు చేస్తూ నటిస్తూ ఈయన వెళ్ళి నిమర్శనం ఇచ్చాడు. నేను ఇన్ని రోజులు ఆయన దీక్షను కొనసాగించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది? అది నిజమైనటువంటి దీక్ష, దొంగ దీక్ష అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఏది కూడా బయట కూడా ఏదో చెప్తున్నాడు, ఉక్కు పరిశ్రమను తీసుకొచ్చి తప్పనిసరిగా గతంలో ఉక్కు పరిశ్రమ కడప కావాలా, వెనకబడ్డటువంటి ప్రాంతం అంటే ఒక వ్యక్తికి దోచిపెడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఈరోజు రాజధానికి సంబంధించి ఏదన్నా మాట్లాడితే మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంట. అంటే చంద్రబాబు నాయుడు నాలుగులు రోజుకు ఒక 4 మీదించి వచ్చి ఏ 4తో కావాలంటే ఆ మాట మాట్లాడుకోగలం సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు పాపం ఈ జిల్లాకు సంబంధించినటువంటి సోమిరెడ్డి నిన్న ఊగిపోయాడు, అక్కడ మైకి తీసుకొని పడిపోతాడేమో అనుకున్నాను నేను, పాపం స్టేజ్ మీద నుంచి అక్కడ పడిపోతాడన్నాను నేను, ఏమని ఉక్కు సాధించి తీరుతాను అన్నాడు. ఈ పెద్ద మనిషే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలంటే దానికి సంబంధించి మనకు సంబంధించినటువంటి నీళ్ళు ఏదైనా అవసరమైతే తీసుకువెళ్తామంటే గాంధీ బొమ్మ దగ్గర తుక్కు దీక్ష చేశాడు. ఈరోజు అటువంటి వ్యక్తి ఉక్కు దీక్ష అంటున్నాడు. నిన్నే నీకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులే ఈ ఉక్కు దీక్ష కాదు తుక్కు దీక్ష కాదు అంటుంటే మీరు ఆ తుక్కు దీక్ష చేస్తా కాలయాపన చేస్తా ఈరోజు వాటి గురించి పెద్దగా మాట్లాడతా వాటికి ప్రాచుర్యం కల్పిస్తా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. హలో, దిస్ ఇస్ యువర్ నందు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.